వెల్కమ్ టు NSTV. నేను సుమా. ముందుగా బుల్చిన్లో హెడ్లైన్స్. గుంటూరు జిల్లా నరసరావుపేటలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిల సమక్షంలో కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తంకు ఘనంగా ర్యాలీ నిర్వహించి అభినందించారు. నేను ఈ రోజు నీ వేదిక మీద నాటి కారణమైన మోపిదేవి వెంకటరమణ గారికి, అదేవిధంగా ఎంపీ కృష్ణదేవరాయ గారికి, అదే ఎక్కువ కన్నా మన జంగా కృష్ణమూర్తి గారికి, బ్రహ్మనాయుడు అన్నారికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మాట ఇస్తే వెనక్కి తీసుకోవటం లేని వంశం వైఎస్ఆర్ వంశం. అట్లాంటి వంశంలో పుట్టి 2 అడుగులు కాదు 10 అడుగులు ముందుకేసిన డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్వర్డ్స్ అని చెప్పిన ఏలూరు సభలో చెప్పి రాబోయే రోజుల్లో అంతకుముందు 9 కులాలకే ఫెడరేషన్ ఉంటే రాబోయే రోజుల్లో బీసీలందరూ కూడా కార్పొరేషన్ చేస్తానని చెప్పి 139 కులాలకు గాను 56 కార్పొరేషన్ చేసిన ఘనత ఈ వ్యాపార భారతదేశం ఒక జగన్మోహన్ రెడ్డికే పెట్టుకుంది. అదేవిధంగా గడిచిన 16 నెలల్లో కూడా దాదాపుగా 60,000 కోట్ల ఖర్చు పెట్టి దాంట్లో 34,500 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిదే. నేను ఈ వేదిక మీద ఒకటే చెప్తున్నాను, టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి, ఏమైనప్పటికీ ఈ అవకాశం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఒకటే మన బీసీలందరూ గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం అయితే ఉంటాడో అంతకాలం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం చేయాలని, మనకి ఆ అవకాశం ఖచ్చితంగా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలని చెప్పి నాకు ఈ అవకాశం కల్పించిన అన్న శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్